అనేది మనం ఇంత ఉన్నా కూడా మనకు సమాచారాన్ని దొంగిలించడానికి స్కోప్ చాలా ఉంది అంటున్నాను. ఇంత సమాచారాన్ని స్కోప్ తీసుకున్నప్పుడు అది మిస్లీడ్ అయ్యే అవకాశం ఎందుకు? ఫేస్బుక్ ఐడిలు అవన్నీ ఉంటే గనక ఖచ్చితంగా తప్పే. అది అది వాళ్ళు ఇచ్చిన పత్రంలోనే ఉందా? వాళ్ళు ఇచ్చిన పత్రంలో మీకు వాలంటీర్ దగ్గర నుంచి మీకు పంపిమంటే పంపిస్తాను. తప్పకుండా. సో నేనేమంటున్నానంటే సమాచారాన్ని మిస్యూజ్ అవ్వకుండా ప్రజలకు భద్రత కల్పించాలి. ఎక్కడ ఎవరికి ఎటువంటి తప్పు జరగకుండా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. వైసీపీలో జరుగుతున్న అక్రమాలలో ఇదొక పాయింట్ అని 30 అంశాలలో వైసీపీ చేస్తున్న 30 తప్పులలో ఒక తప్పుగా వాలంటీర్ గురించి చెప్పారు. ఇప్పుడు దాంట్లో ఈ వ్యవస్థ అనేటువంటిది వద్దనుకుంటున్నారా, తీసేయాలనుకుంటున్నారా, ఉంచి ఇట్లాంటి వ్యక్తిగత సమాచారాలు లేనటువంటి కేవలం పథకాల సమాచారం మాత్రమే ఉంచి వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేయాలనుకుంటున్నారా? మీకు మీకు చాలా సంవత్సరాలుగా కూడా రెండు సంవత్సరాల నుంచి ఒక విషయం చెప్తున్నాను. మేము ఏదైనా సరే ఒక పథకం పెట్టాలన్నా, లేకపోతే ఒక పథకం తీయాలన్నా, లేకపోతే మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా, ఏదైనా సరే ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజలను అడిగి తెలుసుకొని ఒక మ్యాండేట్ తీసుకుంటాము, లేకపోతే ఒక సర్వే తీసుకుంటాం, లేకపోతే ఇంటర్నల్ గా అడుగుతాం ఆయా ఏరియాకి సంబంధించిన మద్య నిషేధం గురించి అలాగే చెప్పాం. ఆయా ప్రాంత ప్రజలు కోరుకున్న విధానాన్ని బట్టి మా నిర్ణయాలు ఉంటాయి. సో దానికి వాలంటీర్ వ్యవస్థ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు కోరుకుంటే దాన్ని కంటిన్యూ చేస్తాము, అందులో లోటుపాట్లు ఉంటే డెఫినెట్ గా తీసేస్తాం, లేదా ప్రజలు వద్దు ఇది పూర్తిగా మాకు వద్దు అనుకుంటే ప్రజల నిర్ణయానికే తీసేసుకుంటాం. ఏదైనా సరే ప్రజల నుంచి ప్రజాప్రభుత్వం, దానికే మేము కట్టుబడి ఉన్నాం. అందుకే మేము మొదటి నుంచి మా అధినేత ఏమన్నారు అంటే ఎన్నికలకు ముందు ఎజెండా అవుతుంది, రేపు ఎలక్షన్లలో ఇది ఎజెండా అవుతుంది. ఇప్పుడు మీరు ఈ స్థాయిలో తెలుగుదేశం ముందు ప్రారంభించింది మీరు అంటే ఒకటి సార్ 100 ఉంటాయి, దాంట్లో పబ్లిక్ కి బాగా దగ్గరకు వచ్చిన అంశాల్లో వాలంటీర్ ఒకటి కాబట్టి మీరు వస్తే తీసేస్తారని వాళ్ళు వెళ్తారు, మీరు ఉంచుతారో తీసేస్తారో ముందు చెప్పాలి, తర్వాత కుదరదు అది. లేదు, మేము ఎలక్షన్ టైంకి మరింత ఇప్పుడు హైకోర్టులు ఉంది కాబట్టి దాని మీద వచ్చే విధి విధానాల మీద డిసిషన్ తీసుకుంటాం. దానికి ఇంకా టైం లేదు కాబట్టి మేము కోర్టులో దాన్ని ఆల్రెడీ ప్రొసీడ్ చేసాం కాబట్టి దాని మీద ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. రైట్ వెంకటరెడ్డి గారు,